నడిపించు దేవా నీ సేవలో నడిపించు ప్రభువా నీ త్రోవలో నడిపించు తండ్రి నీ చిత్తములో నడిపించు దేవా నీ అడుగు జాడలు నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువా నీ సాక్షిగైలలు నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువా నీ సాక్షిగైలలు కలిమిలోనైనను లేమిలోనైనను తడబడకుండా నీతో పయనించెదను కలిమిలోనైనను లేమిలోనైనను తడబడకుండా నీతో పయనించెదను నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో సమాధాన బంధమైన జోడును తొడుగుకొని సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని సమాధాన బంధమైన జోడును తొడుగుకొని సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి చేరెదను క్రీస్తునందు ప్రియమైన దేవుని సొత్తైన ప్రజలందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి. ప్రతి సండే మరి మన ప్రార్థన టీవీలో సాయంత్రం 7 గంటలకి ఈ మెసేజ్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. రండి, ఈరోజు కూడా మరి మీతో పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడే ఉన్నాడో వాటి కొరకు మనం వేగిరపడి హృదయములను సిద్ధం చేసి వినగల సెవి గ్రహించగల హృదయం మనకు ప్రభు దయచేయనుగాక. రండి ప్రియ దేవుని బిళ్ళారా, ఈరోజున మన హృదయాలకు ఏ జీవవాక్యము ప్రభు అందించనై ఉన్నాడు ఆ మాటలు మనము విని వాటి ద్వారా మనం ప్రయాణించే అకృప పొందుదాం. రండి, ఇక వాక్యంలో తునకి వెళ్దామా? రండి, ప్రయాణం చేద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుకుందాం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి
సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. అవేమనగా, నా నామమున దయములను ఎల్లగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. మహాగ్నుడవైన తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ చల్లని వేళలో మీ మెల్లని స్వరము మాకు వినిపించమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మదేవుడా, మా మంచి బోధకుడవై మాకు సర్వ సత్యములను బోధించమని, వాక్యపు వెలుగులు మమ్మల ప్రజ్వలింపచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రండి వాక్యములోనికి వెళ్దాం. మార్కు గారు ఈ శుభవార్త రాస్తూ ప్రభు ఏమి మాట్లాడాడో, అది ఎప్పుడు మాట్లాడాడో, ఎవరితో మాట్లాడాడో, ఈ విషయాలను క్షుణ్ణంగా విశదీకరిస్తూ ఇందులో లిఖించాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆయన మీరు అన్నాడు. మీరు అంటే ఎవరంటే ఆయన శిష్యులు. నమ్మి బాప్తిజం పొంది దేవుని అడుగుజాలలో నడుస్తూ క్రమం తప్పకుండా మరి మందిరాలకు వెళ్ళి దేవుని వర్తమానాన్ని స్వీకరించి వాక్యానుసారంగా ప్రయాణం చేస్తున్న వారందరూ ఇప్పుడు ఆ దినమునైతే మార్కు గారు రాస్తున్న విషయాలైతే తన శిష్యులతో చెప్తున్నాడు. ఇప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ బోధిస్తున్నాడు. ఆమేన్. జీసస్ గ్లోరీ. ఏం బోధించాడు శిష్యులకి? సర్వలోకమునకు వెళ్ళి ఏం చేయాలా? నువ్వు నమ్మి బాప్తిజం పొందిన ప్రియ సహోదరా, ప్రియ సహోదరి, విశ్వాస జీవితంలో ఎదుగుతున్న ఓ నా ప్రియ సహోదర సహోదరి, నీవు దేవుని వాక్యము శ్రద్ధగా విను. నీవు ఏం చేయాలో నేర్చుకో. దేవుని కొరకు ప్రయాసపడు. దేవునితో నడువు. అడుగుజాడల్లో ఆ ప్రభు యొక్క అడుగుజాడలు నేర్పించిన అడుగుజాలలో నడు, ప్రయాణం చేయి. నీ జీవితం సఫలీకృతమవుతుంది. నీ జీవితం సఫలీకృతం. అందుకనే నా ప్రభువు ఆఖరి మజిలిలో ఆ యొక్క ఆరోహణమై వెళ్ళే ముందు మాట్లాడిన మాటలు ఇవి. ఈ లోకం నుంచి నేను ప్రత్యేకించి తండ్రి వద్దకు వెళ్ళిపోతున్నాను, కనుక మీరేం చేయాలంటే సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అది దేవుడు చెప్పిన బాధ్యత. ఆయన మన కొరకు మరి ప్రయాసపడి భారం మోసి మనముల పాప విముక్తులను చేసి ఆయన రక్తంతో మన యొక్క ప్రతి పాప డాగులను తుడిచి పడవేసి పరిశుద్ధపరిచి పరిశుద్ధాత్మ శక్తిని మనకు అనుగ్రహించటానికి మీకు అనుగ్రహిస్తానని చెప్పి ఆ చెప్పే ముందు ఈ మాటలను శిష్యులకు చెప్తున్నాడు. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మత్తయి సువార్త 28వ అధ్యాయంలోకి మనం ప్రయాణం చేస్తే ఒకసారి అక్కడ కూడా ప్రభు లాస్ట్లో మాట్లాడుతున్న మాట 28వ అధ్యాయం 19వ వాక్యం. ఇక్కడ కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. మీరు వెళ్ళి అంటే ఎంతకాలం నువ్వు ఎక్కడ వేసిన గొంగడి వేసినట్టుగా ఉంటావు? ఎప్పుడు నువ్వు దేవుని ప్రకటిస్తావు? ఎప్పుడు దేవుని యొక్క గొప్ప కార్యములను సాటి చెప్తావు? ఎప్పుడు దేవుని ఎలుగెత్తి ప్రకటిస్తావు? ఎప్పుడు చెప్పు. నువ్వు ఎప్పుడు వేసిన కానీ అక్కడే ప్రభు చెప్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? మీరు వెళ్ళి
సమస్త జనులను శిష్యులుగా చేయడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటన్నిటిని గైకొనవలనని ఆ వారికి బోధించుడే ఎప్పుడు బోధించావు గమనించు నా ప్రియ సోదరులారా నా ప్రియ సోదరి ఎంత కాలం దేవునితో నువ్వు నేను నడుస్తున్నాను దేవుని సంఘానికి వెళ్తున్నాను వాక్యాన్ని వింటున్నాను నేను క్రమంగా వెళ్తానండో నేను ఎన్ని సంవత్సరాల విశ్వాసినో తెలుసా నేను ఎన్ని సంవత్సరాలు దేవుని నమ్ముకున్నా తెలుసా నా బాప్తిసం ఎన్ని సంవత్సరాలు అయింది అనుకున్నావు నేను ఎన్ని సంవత్సరాలు ఆ చర్చికి వెళ్తున్నా అనుకున్నావు నేను అందరికంటే సీనియర్ ని తెలుసా చర్చిలో నేను అందరికంటే సీనియర్ ని నేను అందరికంటే ముందు కూర్చోవాలా నేను ముందు వరుసలో ఉండేవాన్ని నేను ముందు వరుసలో ఉండే దాన్ని నా ప్రియ సోదరా సోదరి ఇవి కాదు దేవుడు నిన్ను అడిగేది నువ్వు ముందు వరుస కూర్చుండేది చూడడు దేవుడు నువ్వు ఏం చేసేది చూడడు దేవుడు నువ్వు చేయవలసినది చెప్పాడు దేవుడు అది చేయము అది చేయి ఉదయం లేచి ఆయన నీతిని ఆయన రాజ్యమును మొదట వెతకాలి అది అనుభవం ఎతకటము నేర్చుకోవాలి ఆయన గుర్చి సాటించటం నేర్చుకోవాలి ప్రకటించటం నేర్చుకోవాలి అదే స్వార్థ మజిలి స్వార్థం అంటే చాలా విలువైనది మంచి వార్త మంచి శుభవార్త ఆ శుభవార్తను నువ్వు చాటి చెప్పమని దేవుడు నిన్ను శిష్యుగా చేసుకున్నాడు నిన్ను సేవకునిగా చేసుకున్నాడు నిన్ను కాపరిగా వెన్నుకున్నాడు ఏంటి ఎక్కడో కూర్చొని ఎక్కడైనా ఈ స్వార్త ఏమి చేస్తున్నావు ఒకసారి ఆలోచించు ఒకసారి గమనించు నేను కాపర్నండి ఒక్క చోటనే కూర్చొని అక్కడనే నేను తిప్పుతూ ఉంటానండి అక్కడనే అంటావా ప్రభు ఈ మాట ఏంటి మరి సర్వ సృష్టికి వెళ్ళి స్వార్తను ప్రకటించండి సమస్య జనులను నా శిష్యులుగా చేయండి ఆత్మలను రక్షించండి ప్రభు మాట ఏమిటి నువ్వు అనుకుంటున్నావు ఏమనుకుంటామంటే ఇదే నాకు ప్రపంచం బయలో కప్పబూడ బయ చుట్టూ తిరుగుతూ ఇది ప్రపంచం ఇంతకన్నా ప్రపంచం ఎక్కడుంది ఇటువంటి జీవితం మేము ఒకసారి గమనించు ఆ కప్ప అనుకున్న తర్వాత కప్ప నుంచి బయటపడేసిన తర్వాత ఆ ప్రపంచాన్ని అంత చూసి లోకాన్ని అంత చూసి అరే రే ప్రపంచం ఇంత ఉంటే నేను ఆ బాయిలోనే కూర్చొని బయ చుట్టూ తిరుగుతూ ఇదే ప్రపంచం ఇంతకన్నా ఇది లేదని నేను ఎంతో ఆనందించే గంతులు వేసేదాన్ని ఆ నీళ్ళల్లో ఇప్పుడు బయట ప్రపంచాన్ని చూసిన తర్వాత ఎంత దూరం పోను ఎక్కడికి పోను నీ జీవితం కూడా బాయిలో కప్ప లాంటి జీవితం ఉందేమో ఒకసారి గమనించు పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు బాయిల కప్పలా కూర్చొని ఇదే ప్రపంచం అనుకుంటున్నావా అలా కూర్చొని దేవుని రాజ్యం చేరుతాను అనుకుంటున్నావా నో వాక్యం తేటగా మాట్లాడుతుంది ఏం చెప్తున్నాడు దేవుడు తన శిష్యులకి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి వెళ్ళాలి నువ్వు ఆనాడు భక్తులు ఎంతోమంది లేచి ప్రయాణం చేసి వెళ్ళి సువార్తను ప్రకటించారు విడిచిపెట్టారు సమస్తం విడిచిపెట్టారు వాక్యంలో ఏమి చలమిస్తుందంటే నా సువార్త నిమిత్తం నా నిమిత్తము తన రక్త సంబంధులనైనను తన తల్లిదండ్రులనైనను తన అప్పజెల్లులనైనను భూములనైనను వీళ్ళనైనను సమస్తమును విడిచిపెట్టిన వాడే నా కుమారుడు అన్నాడు నిజమైన నా భక్తుడు అన్నాడు బల నమ్మకమైన దాసుడు అన్నాడు అది విడిచిపెట్టాలి శిష్యులను విడిచిపెట్టారు సమస్తం విడిచిపెట్టి ఆయన వెంబడించినప్పుడు మీరు నేను ఈ లోకం నుంచి మీకు వేరుగా ఉండి నేను వెళ్తున్నాను కాబట్టి నేను ఉన్న స్థలానికి మీరు రాలేరు కాబట్టి మీరు సర్వలోకంకి వెళ్ళండి స్వార్థను ప్రకటించండి సమస్త జనులను నా శిష్యులుగా చేయండి అది విషయం కనుక మనం చేసే పనులు మనం చేయాలి మా ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక ప్రాంతాలకు వెళ్ళాడు కాలినడకతో వెళ్ళాడు ఆయనకు బదలిక లేవు
రాత్రి పగలంత స్వార్థ పరిడించి రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనకు వాహనాలు ఉన్నా, ఏసీ కార్లు ఉన్నా, బైకులు ఉన్నా, ఇంకా అద్భుతమైన కొంతమంది దైవజనులు విమానాలలో ప్రయాణం చేస్తున్నారు. ఇంత గొప్ప కృపనిచ్చిన స్వార్థను ప్రకటించడానికి చాలా ఆటంకాలు, అడ్లు ఇవన్నీ ఎందుకు? ఆనాడు పౌలు గారు స్వార్థ ప్రకటించాడు. ఆయన వెళ్ళిన ప్రాంతాలు, బహుదూర ప్రాంతాలు వెళ్ళి స్వార్థ ప్రకటించాడు. పేతురు యోహానులు స్వార్థ ప్రకటించారు. ఆ మధ్యాహ్నం వేళలో ఆ శృంగారమణి దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, మనందరికీ తెలుసు విషయం. అతను తేరు చూస్తూ ఉంటాడు. వీరిని చూసి వీళ్ళ దగ్గర నుంచి నాకేదో గొప్ప బహుమానం దొరుకుతుందని. అయితే పేతురు గారు అంటాడు, మా వద్ద ఎండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ యేసు నామమునను లేచి నడువుమన్నారు, నీ స్వస్థపరిచేశాడు, చేయి చాపమన్నారు. వాడు స్వస్థసిద్ధుడై ఆయన దేవాలయంకి వెళ్ళి గంతులు వేసినట్లుగా వాక్యం చెల్లిస్తుంది. స్వార్థలో ఎంత శక్తి ఉంది! నువ్వు అనేక అద్భుతాలు చేస్తావు. ఇక్కడ మనం చదువుకున్న మూలవాక్యంలో నా నామమున దయ్యములను ఎల్లగొట్టెదరు, కొత్త భాషలు మాట్లాడదరు, పాములను ఎత్తి పట్టుకుందరు, మరణకరమైనది ఏది తాగినను అది వారికి హాని చేయదు అని. మరణకరమైనది ఏది తాగినా హాని చేయదంటే దాని మీనింగ్ ఏంటో తెలుసా? దాని మీనింగ్ ఒక ఉదాహరణకి నేను వెళ్తాను. ఆమాను అనేవాడు మొద్దుకాయని సంపటానికి అయా మనకు తెలుసు ఎన్ని మూరలు పండాడు, 53 ఉరికొయ్య పండాడు. ఆ రాత్రి వచ్చి మరి రాజు దగ్గర ఆజ్ఞ పొందటానికి, అధికారంగా ముద్ర పొందటానికి ఒక నీతిమంతుణ్ణి, భక్తుణ్ణి, యథార్థపరుణ్ణి, నీతిమంతుణ్ణి చంపటానికి ప్రయత్నం చేస్తే దేవుడు అక్కడ ఏం చేశాడు? ఆ రాజుకి ఆ రాత్రి నిద్ర పట్టక సమాచార గ్రంథాన్ని మరి చదువుతూ ఉండగా అక్కడ రాజు ప్రాణమును కాపాడాను మొద్దుకై. అయితే అతనికి ప్రత్యుపకారం ఏమి చేయలేదని రాయబడింది. ఆ మాటల మీద రాజు ఉన్నాడు నిబగ్నమై. ఈలోపు ఈ యొక్క ఆమాన్ అనేవాడు మరి అక్కడికి వచ్చాడు వరండల్లీకి. రాజు ఎవరొచ్చట అన్నాడు. ఆమాను రాజా అన్నాడు, పంపించండి లోపలికి అన్నాడు. వెళ్ళాడు. ఒక ఎత్తిని ఘనసన్మానం చేయాలంటే ఏం చేయాలి అన్నాడు. ఇతను అనుకున్నాడు, ఈ దేశంలో నాకంటే గనుడు ఎవడు లేడు, నేను సైన్యాధిపతిని, నన్ను ఘనసన్మానం చేయడానికి రాజు అడుగుతున్నాడు అనుకుని మనసులో. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు వ్యక్తులను పక్కన పెట్టి పనికి మళ్ళంతా పైకి వస్తూ ఉంటారు, ఇదిగో నేను ఉన్నాను చూడంటుంటారు. అసలు వ్యక్తి ఏమో అలాగనే ఉంటాడు. ద్వారపాలకుడు అలాగనే ఉన్నాడు మొద్దుకాయ. ఇతనైతే ఇతని వీర్ష వల్ల ఆయన చంపడానికి పన్నంగం బండి వచ్చినప్పుడు దేవుడు అక్కడ చూస్తున్నాడు. మరణకరమైనది ఏదంటే దాని మీనింగ్ దట్ ఈస్ మీనింగ్ ఇది. ఆ రాజు ఏం చేయాలన్నప్పుడు రాజు యొక్క గుర్రాన్ని ఎక్కాలి, రాజు వస్త్రాలు ధరింప చేయాలి, కిరీటం పెట్టాలి, అతనికి సాటి చెప్పాలి, ఈ యొక్క ప్రాంతం అంతా ఈ పట్టణం అంతా అని చెప్పాడు. ఇక చూడండి, సంస్థానం మొత్తం సాటి చెప్పాలన్నాడు. అటైతే నువ్వు వెళ్ళి మొద్దుకాయని అపంచేయమన్నాడు. దేవుని స్తోత్రం చెల్లించు. నీకు ఎవడైనా ఆని చేస్తే దేవుడు ఇలాంటి ఘనకార్యం చేస్తాడు. భయపడాల్సిన అవసరం లేదు, స్వార్థ ప్రకటించు అంతే. స్వార్థ ప్రకటించేటప్పుడు నీకు ఇట్లాంటి ఆమాన్ లాంటి వాళ్ళు ఎదురుపడతారు. అపొస్తలుల పౌలు గారికి ఎంతోమంది రోమపట్టణం వాళ్ళంతా ఎదురుపడ్డారు. గొప్ప గొప్ప వాళ్ళే ఎదురుపడతారు, చిన్న చిన్న వాళ్ళు కాదు. స్వార్థ ప్రకటించేటప్పుడు గొప్ప వాళ్ళే ఎదురుపడతారు, అధికారులు, శాస్త్రులు, పరిచయులు, అమాహిమీలు. నువ్వు స్వార్థ ప్రకటిస్తుంటే, నిజముగా దేవుని స్వార్థ ప్రకటిస్తుంటే ఇలాంటి వాళ్ళు ఎదురుపడితే ఈ ఆమాను ఏమైందో తెలుసా? ఆమాను మరి ఆయన ఉరి కొయ్య మీద ఉరి తీయటానికి రాజు ఆజ్ఞ కోసం వెళ్ళినప్పుడు దేవుడు రాజుకి ఆయన మీద
ఆ బొద్దుకై మీద కటాక్షము కలగజేశాడు. అలాగనే నీ మీద కూడా నీకు శత్రువు అనేది ఉంటే, నీ తన్నంగా బండుతుంటే దేవుడు ఇలాంటి పనులు చేస్తాడు, నిన్ను తప్పించేస్తాడు. తెలుసా, తప్పించేస్తాడు. అషూరు రాజు ఆ యొక్క యెరూషలేం పట్టణాన్ని సర్వనాశనం చేయడానికి విద్ద పత్తము సమూహం అంతా తీసుకొని వచ్చి చుట్టూ యెరూషలేం ప్రాకారం చుట్టూ పెట్టినప్పుడు మరి రాజు ప్రార్థన చేశాడు. రాజు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. ఆ హిజ్కియా రాజు యొక్క ప్రార్థన ఆలకించాడు. నీకేమన్నా అలాంటి జరిగినప్పుడు యెరూషలేం పట్టణాన్ని నేను అప్పచెప్పాలా ప్రభువా, నీ పరిశుద్ధ పట్టణాన్ని ఒక అడియుడికి నేను అప్పచెప్పాలా ప్రభువా అని ప్రార్థన చేయాలి. శత్రువుకి నీ శత్రువు కూడా ఈ శత్రువు ఎలాంటిగా ఉన్నాడు ప్రభువా ఏంటని అతని గురించి ప్రార్థన చేయి. శత్రువులను సంహరించేది, యుద్ధం చేసేది దేవుడు. శత్రు సమూహమును నాశనం చేసేది దేవుడు. శత్రువులను మిత్రులుగా చేసేది కూడా దేవుడే. దేవుడు నువ్వు స్వార్థ ప్రకటించు అంతే. నువ్వు స్వార్థ ప్రకటిస్తూ ఉంటే అడ్డుబండలు తొలగిపోతాయి, ఇంకా ఇంకా నీ త్రోవలు సరళమైపోతాయి. నువ్వు వెళ్ళే ప్రతి స్థలం దేవుడు అక్కడ బ్లెస్ చేస్తాడు. స్వార్థలో శక్తి ఉంది. అపొస్తలుల పౌలు గారు అందుకే మాట్లాడాడు, ఏమని తెలుసా, నేను స్వార్థను గురించి సిగ్గుపడు వాడను కానే కాదన్నాడు. స్వార్థ నిమిత్తం నేను ప్రభు మిగిలించిన శ్రమలు ఏమని ఉంటే వాటల్లో నేను పాలిపోగస్తుని అవుతానన్నాడు. స్వార్థ అంటే అది. అందుకనే ప్రభు మీరు సర్వసృష్టికి వెళ్ళి స్వార్థను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధించబడను. మనం చెప్పాల్సింది చెప్పాలి, నేను ఎంతకాలము విశ్వాసిని, 30-40 సంవత్సరాలు నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను, ముందు వరుసలో కూర్చున్నాను, ముందే వస్తాను చర్చికి, క్రమం తప్పకుండా వస్తానంటే కాదు. నీవు సువార్తను ప్రకటించావా దేవుడు చెప్పినట్టుగా, అది విషయం. అషూరు రాజు యెరూషలేం పట్టణం అంతా చుట్టుముట్టినప్పుడు, మిడతల వలె చుట్టుముట్టినప్పుడు మరి హిజ్కియా రాజు మరి యెషయా ప్రవక్తతో అడిగి ప్రవచనాలు తెలుసుకొని ప్రార్థన చేశాడు. నువ్వు నేను ప్రార్థన చేస్తే ఇటువంటి సమస్యలు తొలగిపోతాయి, కరోనా సమస్య తొలగిపోతుంది, ఇరుకు ఇబ్బందులు తొలగిపోతాయి, కన్నీరు ప్రతి భాష ముందు తుడిచిపడవేస్తాడు దేవుడు. అషూరు రాజు సైన్యం ఒక రోజులనే 185,000 మంది హతులైపోయారు. హిజ్కియా ప్రార్థన, ప్రవక్త యెషయా చెప్పిన మాటలు చూసారా, ప్రార్థన, సువార్తలో ఉన్న పట్టుదల. దేవుని పిల్లలు పట్టుదలతో ఏ పని చేసినా సువార్త ప్రకటించాలి. ఆరమైన భారమైన ఎక్కడికి వెళ్ళమంటే దేవుడు అక్కడికి వెళ్ళటం అనేది నేర్చుకోవాలి ముందు. కనుక ప్రియ దేవుని పిల్లరా, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సువార్తలో ఉన్నటువంటి శక్తి, ఆ శక్తిని ఆశ్రయించాల. సువార్తలో ఉన్న శక్తిని ఆశ్రయిస్తే మీరు, దేవుడు చెప్పాడు మీరు యెరూషలేముకి వెళ్ళండి, ఆ మేడగదిలో మీరు ప్రార్థన చేయండి, మీకు ఆదరణకర్తను పంపిస్తాను, మీకు అన్ని విషయాలు మీకు బోధిస్తాడని చెప్పాడు. అప్పుడు వెళ్ళి ప్రార్థన చేస్తే మరి అపొస్తల కార్యాల గ్రంథంలో 2వ అధ్యాయంలో మరి పేతురు గారు మరి లేఖనం సువార్త ప్రకటించినప్పుడు మరి అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో నుంచి మాట్లాడినప్పుడు 3,000 మంది ఆయన శిష్యులుగా మార్చబడ్డారు. సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అనే మాట ఆయన నెరవేర్చాడు. నెరవేర్చిన వెంటనే ఏం జరిగిందంటే అక్కడ మరి గుండెలు బాదుకొని ఏం చేయాలనేమన్నారు, యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందండి, యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందండి. అదే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకుందురు, మరణకరమైనది ఏది తాగిననో అది వారికి హాని చేయదు, రోగుల మీద
చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదరని వారితో చెప్పాను. మనకది హైలైట్, మనం చేసే సువార్తలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు. మనం ఏ స్థలములో ప్రార్థన చేస్తే ఆ స్థలములో వాళ్ళు ఆశీర్వదించబడతారు, వాళ్ళకి రోగాలు తొలగిపోతాయి, వదిలిపోతాయి, దయ్యాలు ఎక్కడెక్కడ పటాపంచలైపోతాయి. కనుక ప్రియ మిత్రమా, సువార్త నిమిత్తంగా మనం ఏం చేయాలంటే మనం అన్ని సమస్యలు విడిచిపెట్టి దేవుడు చెప్పింది చెప్పినట్టుకు చేయాలి, దేవుడి చిత్తం నెరవేర్చాలి. ఆయన నెరవేర్చిన దాన్ని మళ్ళీ మనం కొనసాగించమన్నాడు, మనకు బోధించాడు, మనకు నేర్పించాడు. ఆ నేర్పించిన దాని ప్రకారంగా మనం ప్రయాణం చేయాలి. ఆఖరిగా మనం ఒక కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 23 వాక్యం చదువుకుని ముగించుకుందాం. పునాది మీద కట్టబడిన వారై స్థిరంగా ఉండి మీరు నిన్నటియు ఆకాశం కింద ఉన్న సమస్త సర్వ సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ స్వార్థ వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఈ స్వార్థకు పరిచారకుడనైతిని, పౌలను నేను ఈ స్వార్థకు పరిచారకుడనైతిని అన్నాడు పౌలు గారు. ఆయన రక్షణ సాక్ష్యం పంచాడు, అద్భుతమైన మరి పత్రికలు సంఘాలకు రాశాడు, అనేక మంది అన్య జనాంగాన్ని దేవుని కొరకు శిష్యులుగా చేశాడు. మనం కూడా స్వార్థ ప్రయోగించే మనము ఏం చేయాలంటే అనేక శిష్యులుగా చేయాలి. అనేక మంది ఆ మన సంఘములలో ఆ మరి ప్రయోజకుడైన వాడిని లేవనెత్తి పంపించాలి. అక్కడే కూర్చోబెట్టి మనము ఇన్ని సంవత్సరాలు ఈయన ఇన్ని సంవత్సరాలు పెద్ద మనిషి నోనోనో అవన్నీ నో, దేవునికి ఇష్టం కాదు. అతను ప్రయోజకుడు అయితే ఏం చేయాలి? స్వార్థ పెట్టి అనడు. పౌలు శీలను వర్ణబాను వీళ్ళందరినీ మార్కును వీళ్ళందరినీ పంపించడం జరిగింది. ప్రయోజకులని మరి అదే అదనములలో అనేక మంది శిష్యులుగా చేర్చబడ్డారు, అనేక మంది దేవుని సంఘంలో ఆ విస్తరించడం జరిగింది. కనుక మరి మనము మాకు చెప్పిన మాట అది దేవుడు, మీరు సర్వసృష్టికి వెళ్ళండి స్వార్థను ప్రకటించండి, సర్వసృష్టికి వెళ్ళండి స్వార్థను, సమస్త జనులను నా శిష్యులుగా చేయండి, సమస్త జనులను నా శిష్యులుగా చేయండి. నా ప్రియ సహోదరి సోదరుల, ఈ వాక్యం నిన్న నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ వంతు కర్తవ్యంగా దేవుని సేవ నిమిత్తము నువ్వు ప్రయాసపడు, స్వార్థ ప్రకటించు, ప్రకటించు స్వార్థ. అందరికీ అధికారం ఇచ్చాడు దేవుడు, ఎవరికైనా ఎవరైనా ప్రకటించవచ్చు. సమస్తానికి అధికారం ఇచ్చాడు దేవుడు, ఎవరు వాళ్ళు లేదు వీళ్ళు లేదు. నీకు దేవుని వాక్యము నమ్మి బాప్తిసం పొందావా, రక్షణ పొందావా, పాపక్షమాను పొందావా, దేవుని అనుసరిస్తున్నావా, దేవుని అడుగుజాలు నడుస్తున్నావా, ఆజ్ఞలు గైకున్నావా, నువ్వు స్వార్థ ప్రకటించు. హేరింగ్ గోడ్ అంతేగాని ఇక్కడ ఆంక్షలు లేవు, కట్టడాలు లేవు, ఏమి లేవు. దేవుడు చెప్పాడు సమస్తం ఆ మధ్య తీర తీర్చిపడేవేశాడు. అందరికీ ఒకే రీతిగా ఆయన సంతకం చేర్చుకోవటానికి ఆ మధ్య తీర దేవాలయం మధ్య తీర తీర్చిపడేవేశాడు. ఇప్పుడు అందరూ అతి పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళొచ్చు. కనుక ఈ మాటలు దేవుడు చెప్పిన మాటలు ఇవి. దేవుడు ఈ లోకంలో 3.5 సంవత్సరాలు మరి ఆ శిష్యులతో కలిసి బోధించిన స్వార్థ అంతా ఈ పత్రికలలో రాయబడింది. ఈ స్వార్థ 4 స్వార్థలలో రాయబడింది. కనుక మరి నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడతాడు నువ్వు స్వార్థ ప్రకటిస్తే. ఆ రక్షింప పడలేదంటే అది నీ కర్తవ్యమే, నువ్వు చెప్పకపోవటమే తప్పు అవుతుంది. రేపు పొద్దున అడుగుతాడు తీర్పులో దేవుడు. జాగ్రత్త పడి ఇకనైనా మేల్కొని లేచి సర్వసృష్టికి వెళ్ళు. నీకు ఏ పరిధిగా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళు, అక్కడ నువ్వు దేవుని మాటలు చెప్పు, దేవునితో సహవాసం చేయి, అనేక మందిని ఆకర్షించు, అనేక మందిని దేవుని వైపు మళ్ళించు. అది మన బాధ్యత. దేవుడు చెప్పింది ఆనాడు శిష్యులు చెప్పిన బాధ్యత పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు కూడా మనతో చెప్పాడు కాబట్టి మన ప్రయాణం చేద్దాం. అట్టి కృప అట్టి భాగ్యం మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడమైన దేవా, నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ మంచి స్థలాన్ని వేళలో పరిశుద్ధాత్మ దేవా, మా మంచి బోధకుడు అయి మాకు బోధించినందుకు మీకు స్తోత్రం. మేమేం చేయాలో మాకు బోధించారు, మేము ఎలా నడుచుకోవాలో మాకు బోధించారు, మేము ఎలాగ ఉండాలో మాకు నేర్పించారు. మీరు చెప్పిన మాటలు అయినా మీరు ఆరోహణమై వెళ్ళే ముందు నైనా మీ శిష్యులతో మీరు మాట్లాడారు. ఆ మాటలు సర్వసృష్టికి వెళ్ళి స్వార్థను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని చెప్పారు. నమ్మని వాడు ఈ శిక్ష విధించబడుతుంది ప్రభువా, ఎవ్వరూ నమ్మకుండా ఉండకూడదు. నమ్మి బాప్తిసం పొందే భాగ్యం దయచేయమని ఇది నా ఆశీర్వాదం మాపై కుమ్మరింపచేయమని ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించు. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి నుండి
పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలముతోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. గాక.